భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మ సేవ వృద్ధాశ్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బోతిరే సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుమ్మల మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అందరికీ తెలుసు, ఎందుకంటే ఆయన మినిస్ట్రీ చేశారు చాలా సార్లు అన్నమాట, ఒక 5-6 సార్లు మినిస్టర్ చేశారు. చాలా మంచి నాయకులు అన్నమాట మన ఏరియానే. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మన బిర్ర వెంకటేశ్వరరావు గారు, వారికి ఎవరికి బర్త్డే అయినా సరే ఈ బిర్ర వెంకటేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చి దుప్పట్లు చీరలని భోజనాలని ఇవన్నీ ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఈరోజు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు పుట్టినరోజు సందర్భంగా మన బిర్ర వెంకటేశ్వరరావు గారు అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ వచ్చి ఇక్కడ మీకు రగ్గులు ఇచ్చి కేక్ కట్ చేసి అందరికీ రగ్గులు ఇస్తున్నారు. వారికి మీరందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయండి. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తుల త్రిమణయ్య గారికి మరియు ఉప్పల సతీష్ గారికి మరి అలాగనే బిర్ర వెంకటేశ్వరరావు గారికి మరీ మరీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడే కాకుండా ప్రతిసారి కూడా మీరు వచ్చి మన ఆశ్రమాన్ని ప్రతిసారి సందర్శించాలని, మీ అందరికీ వృద్ధులకి అందరికీ ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఇక ముందు కూడా చెయ్యాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.